Hi friends, this is Monica. Welcome to my channel. ఈ రోజు నేను చేయబోతున్నానండి చికెన్ పలావ్. ఈ చికెన్ పలావ్ ఎవరైనా చేయగలుగుతారండి. నేను చెప్పినట్టు చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ఇప్పుడు కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ ఘీ వేసుకోవాలండి. దాంట్లో చిన్న సైజు 4 దాల్చిన చెక్క బొక్కలు, 3 లవంగాలు, 1 ఇలాచి, కొంచెం సాజీరా, 1 అనాస పువ్వు, బిర్యానీ ఆకు అండి ఒకటి, కొంచెం జాజికాయ పొడి వేసుకొని కొంచెం ఇవి ఫ్రై అవ్వాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే మనం ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ నేను కల్లుప్పు వేస్తాను. కల్లుప్పు వేసుకుని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకవేళ వేగకుండా మనం ఉంచేస్తే కనుక మనకి కొంచెం పచ్చివాసన వచ్చి మంచిగా ఫ్లేవర్గా రాదండి. 1 టమాటా వేస్తున్నాను. ఈ టమాటా బాగా మగ్గాలి, సాఫ్ట్గా రావాలి. నేను ఇక్కడ 1 హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను. ఈ చికెన్లో ఉప్పు వేసి కలిపాను. ఇలా వేయటం వల్ల మనకి చికెన్ అనేది సాఫ్ట్గా వస్తుందండి ఉడికినప్పుడు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ చికెన్ వేసుకుందాం కడాయిలోకి. 1/2 టీ స్పూన్ పసుపు. ఈ పసుపు వేసుకుని కలుపుకుందాం. కలుపుకుని మూత పెట్టుకుని 1-5 నిమిషాలు ఉడకనివ్వాలి. చూసారా, చికెన్ పీసు సహం వరకు ఉడికింది. మనకి లేయర్ లేయర్స్గా వస్తుందండి చికెన్. హాఫ్ ఉడికిందని తెలుస్తుంది చూసారండి. ఇలా ఉడకాలి. ఇప్పుడు పుదీనా వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ కారం. కారం ఘాటుది ఉన్నది వేయండి. వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా. ఈ గరం మసాలా మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, చూడండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టించాలండి. ఒకసారి కలుపుకుందాం. పెరుగు తీసుకోవాలండి ఇక్కడ 1 కప్పు. ఈ పెరుగుని బాగా బీట్ చేసుకోవాలి. సాఫ్ట్ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా బీట్ చేసుకునేవాలి. 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 కప్ కర్డ్. ఇది కూడా బాగా పట్టించాలి ముక్కలకి. చూసారా, మంచి రంగు వచ్చింది చికెన్ పీసెస్ రంగు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూసారా, మనం ఆల్మోస్ట్ 70% చికెన్ ఉడికిపోయింది. ఈ టైంన మనం ఇలా ఉన్నప్పుడు మనం వాటర్ పోసుకుని రైస్ వేసుకోవాలి. 70%ే కుక్ చేయండి. మిగతా 30% మనం రైస్ ఉడికేటప్పుడు ఉడుకుతుంది చికెన్. ఇక్కడ నేను 1 1/2 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నానండి. 1 గ్లాస్ బాస్మతి బియ్యానికి. ఆల్రెడీ మనకి చికెన్ కర్రీలో కొంచెం వాటర్ ఉంటుందండి, అందుకని బాస్మతి బియ్యానికి 1.5 గ్లాస్ నీళ్ళు పోసేటప్పుడు కొంచెం తగ్గించుకోండి. గ్రేవీలో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి, అంటే 1 టీ పావు వేసుకోండి వాటర్. ఇది బాగా ఉడుకు రావాలండి. ఈ వాటర్ అంతా దగ్గరికి వచ్చిన తర్వాత తవ్వా పెట్టుకుని దాని మీద ఇది పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. ఇలాగా ముందుగా పక్కన ఒక చిన్న మంట మీద, చిన్న లో ఫ్లేమ్ మీద తవ్వా పెట్టుకున్నాను. చూసారండి, వాటర్ అంతా ఇంకిపోయింది. కొంచెం ముందు మూత పెట్టుకుని తవ్వా మీద పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇలాగా 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి.
8 to 10 మినిట్స్ పడుతుంది. మధ్యలో చెక్ చేసుకోండి. చూసారండి, మన గుమగుమలాడే బిర్యానీ రెడీ అయిపోయింది. చికెన్ పలావ్ రెడీ అయిపోయింది. థ్యాంక్.